మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. పొలిటికల్గా ఫ్లాప్ కావడంతో చిరంజీవి తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఈ మధ్య చిరంజీవి తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు. హుందాగా వ్యవహరించాల్సిన ఆయన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరంజీవితో సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ అభిమానిని ఆయన పక్కకు నెట్టేసిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది. చిరంజీవి ఫ్యామిలీతో కలిసి ప్యారిస్కు వెళ్లారు. కొడుకు రామ్ చరణ్ కూడా ఈ విదేశీ పర్యటనకు వెళ్లారు. మెగా ఫ్యామిలీ ప్యారిస్ టూర్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా విమానాశ్రయ సిబ్బంది కొందరు ఆయనతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. అందులో ఒకరు తన మొబైల్ ఫోన్తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. మొదట అతన్ని తప్పించుకుని వెళ్ళిపోగా అయినప్పటికీ అతను చిరంజీవితో ఫోటో కోసం మరోసారి ప్రయత్నించాడు. దీంతో అతనిపై చిరంజీవి అసహనం వ్యక్తం చేస్తూ అతన్ని తన చేతితో చిరంజీవి పక్కకు నెట్టేశారు. చిరంజీవి అతన్ని మెల్లగా పక్కకు నెట్టడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిరంజీవి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద హీరో అయ్యుండి సెల్ఫీ తీసుకున్న వ్యక్తి పట్ల అలాంటి దురుసు ప్రవర్తన సరికాదని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.